హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆరు వేల మూడు వందల ఇరవై తొమ్మిది పోస్టులతో హాస్టల్ వార్డెన్ అలాగే ఇతర పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది ఈ పోస్టులకి సంబంధించి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సమల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈఎంఆర్ఎస్ స్కూల్స్లో పంచడానికి సంబంధించి సెకండ్ నోటిఫికేషన్ కింద అఫీషియల్గా ఆరు వేల మూడు వందల ఇరవై తొమ్మిది పోస్టులతో టీజీటీస్కి సంబంధించి ఐదు వేల ఆరు వందల అరవై పోస్టులు హాస్టల్ వార్డెన్ మేల్ క్యాండిడేట్స్కి మూడు వందల ముప్పై ఐదు పోస్టులు హాస్టల్ వార్డెన్ ఫిమేల్ క్యాండిడేట్స్కి మూడు వందల ముప్పై నాలుగు పోస్టులతో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు మనకి ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ బ్యాక్ ఈఎంఆర్ఎస్ నుంచి పీజీటీ అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనేటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది సో ఇప్పుడు మనకి టీజీటీ అండ్ హాస్టల్ వార్డెన్ పోస్టులకి సంబంధించి ఈ సెకండ్ నోటిఫికేషన్ని ఆరు వేల మూడు వందల ఇరవై తొమ్మిది పోస్టులతో రిలీజ్ చేశారు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి మనకి రిలీజ్ అయినటువంటి ఈ సెకండ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అప్లికేషన్ డేట్స్ ఇవన్నీ కూడా మనకి ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది సో ఈ పోస్టులకి సంబంధించి ఈ నెల పద్దెనిమిదో తేదీ నుంచి ఆగస్టు పద్దెనిమిదో తేదీ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో త్రూ ఆన్లైన్ ద్వారా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునేవారు వీడియోను లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే మీకు డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి టీజీటీ పోస్టులకు అప్లై చేసేటువంటి వారు పదిహేను వందల రూపాయలు ఫీ అయితే పే చేయాలి హాస్టల్ వాడిన పోస్టులకు అప్లై చేయాలి అంటే థౌజండ్ రూపీస్ ఫీ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది ఈ పోస్టులకి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ని ఎన్ఈఎస్టిఎస్ అనే అనేటువంటి వెబ్సైట్లో మనకి ఫర్దర్గా అప్డేట్ చేయడం జరుగుతుంది డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి టీచింగ్ స్టాఫ్ పోస్టులకి నూట ఎనభై నిమిషాలు నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులకి నూట యాభై నిమిషాలు టైమింగ్ అయితే ఇచ్చారు ఈ టీజీటీ పోస్టులకి సంబంధించి ఇవన్నీ కూడా గ్రూప్ బి స్థాయి పోస్టులు అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించి సబ్జెక్టుల వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయని మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో టోటల్గా మనకి ఈ యూఆర్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అలాగే మనకి టీజీటీలోనే థర్డ్ లాంగ్వేజ్కి సంబంధించి అంటే లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి తెలుగు ఒడియా మరాఠీ మణిపూరి మలయాళం లాంటి ఈ లోకల్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి పోస్టులు వచ్చేసి ఆరు వందల యాభై రెండు పోస్టులు ఉన్నాయి ఇవి కూడా గ్రూప్ బి స్థాయి పోస్టులు అనమాట అలాగే మనకి టీజీటీలోనే మిస్లేనియస్ కేటగిరీకి సంబంధించినటువంటి టీచర్ పోస్టులు అంటే ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్కి సంబంధించిన పోస్టులు ఉంటాయి కదా మ్యూజిక్ ఆర్ట్ పిఈటి మేల్ అండ్ ఫిమేల్ అలాగే లైబ్రరీనికి సంబంధించి పదహారు వందల తొంభై ఏడు పోస్టులు అయితే ఉన్నాయండి సో వీటికి సంబంధించి కూడా కేటగిరీ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇంకా నాన్ టీచింగ్ స్టాఫ్ కింద ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి చూసుకుంటే ఆరు వందల అరవై తొమ్మిది పోస్టుల్లో హాస్టల్ వార్డెన్ మేల్ క్యాండిడేట్స్కి మూడు వందల ముప్పై ఐదు పోస్టులు ఫిమేల్ క్యాండిడేట్స్కి మూడు వందల ముప్పై నాలుగు పోస్టులు ఉన్నాయి కేటగిరీ వైజ్గా కూడా మంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ పోస్టులకి సంబంధించినటువంటి శాలరీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే టీజీటీ పోస్టులకి సంబంధించి లెవెల్ సెవెన్ కింద మీకు శాలరీస్ అయితే ఇస్తారు నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల నుంచి ఒక లక్ష నలభై రెండు వేల ఒక లక్ష నలభై రెండు వేల రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకా అదర్ టీజీటీ పోస్టులు లైక్ మ్యూజిక్ ఆర్ట్ పీఈటీ పోస్టులకి సంబంధించి లెవెల్ సిక్స్ కింద శాలరీస్ అయితే ఉంటాయి హాస్టల్ వార్డెన్కి సంబంధించి కూడా స్టార్టింగ్లోనే మీకు ఇరవై తొమ్మిది వేల రూపాయల నుంచి తొంభై రెండు వేల రూపాయల వరకు మ్యాక్సిమం శాలరీస్ అయితే ఉంటాయని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఓఎంఆర్ బేస్డ్ పెన్ అండ్ పేపర్ మోడ్లో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మనకి టీజీటీ పోస్టులకి ఆబ్జెక్టివ్ టైప్లో నూట ఇరవై మార్కులకి ఒక ఎగ్జామినేషన్ లాంగ్ లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్కి సంబంధించి ముప్పై మార్కులకి మరొక ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది సో ఇందులో మనకి పేపర్ వన్ కింద జనరల్ అవేర్నెస్లో టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్కి రీజనింగ్ ఎబిలిటీ టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్కి నాలెడ్జ్ ఆఫ్ ఐసిటి టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్కి టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్కి అయితే ఇస్తారు ఇంకా డొమైన్ నాలెడ్జ్ కింద సబ్జెక్ట్ స్పెసిఫిక్ సిలబస్ నుంచి మనకి డిఫికల్టీ లెవెల్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో క్వశ్చన్స్ అయితే వస్తాయి అండ్ ఎక్స్పెరిమెంటల్ యాక్టివిటీ గురించి ఎన్ఈపీ టూ థౌజండ్ ట్వంటీ ఖేలో ఇండియా ఫిట్ ఇండియా అండ్ అదర్ సిమిలర్ ప్రోగ్రామ్స్కి సంబంధించి టోటల్గా మనకి ఎనభై క్వశ్చన్లు ఎనభై అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకా మనకి లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్కి సంబంధించి జనరల్ హిందీ జనరల్ ఇంగ్లీష్ అండ్ రీజనల్ లాంగ్వేజ్ అన్నారు రీజనల్ లాంగ్వేజ్ అంటే మనకి తెలుగు భాష వస్తుంది అన్నమాట సో ఆ తెలుగు భాషకి సంబంధించి చూసుకుంటే ముప్పై క్వశ్చన్లు ముప్పై అయితే వస్తాయి ఈచ్ టాపిక్ నుంచి పది పది క్వశ్చన్లు చొప్పున ఇస్తారనమాట సో ముప్పై క్వశ్చన్లు ముప్పై మార్కులకి ఇస్తారు ఈ విధంగా ఈ టోటల్ పేపర్ సిక్స్ పార్ట్ సిక్స్ వరకు ఉన్నటువంటి ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ మూడు గంటల్లో మీరు కంప్లీట్ చేసుకోవాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే హాస్టల్ వార్డెన్ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఓన్లీ వన్ ట్వంటీ మార్క్స్కే ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది జనరల్ అవేర్నెస్ నుంచి టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్కి రీజనింగ్ ఎబిలిటీ నుంచి ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్కి నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీకి సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్కి నాలెడ్జ్ ఆఫ్ పోక్సో అండ్ అదర్ చిల్డ్రన్ సేఫ్టీ రిలేటెడ్ యాక్ట్స్కి సంబంధించి టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్కి అడ్మినిస్ట్రేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్కి లాంగ్వేజ్ కాంపిటెన్సీ జనరల్ హిందీ జనరల్ ఇంగ్లీష్ అండ్ రీజనల్ లాంగ్వేజ్కి సంబంధించి ఈచ్ సబ్జెక్ట్ నుంచి టెన్ మార్క్స్ చొప్పున థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్కి ఇస్తారు టోటల్ వన్ ట్వంటీ క్వశ్చన్స్ వన్ ట్వంటీ మార్క్స్కి ఉంటుంది టూ అండ్ హాఫ్ అవర్స్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి మరి వీటికి నా నెగిటివ్ మార్కింగ్ లేదా అంటే జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది సో మీరు దీనికి సంబంధించి జాగ్రత్తగా ఎగ్జామినేషన్ అయితే రాయాలి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ మీరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తే ఒక మార్క్ వస్తుంది రాంగ్ ఆన్సర్ చేసి జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది ఇంక ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే టీజీటీ పోస్టులకి సంబంధించి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి ఇంకా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు ఇందులో ఏ ఒక క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ అనేది ఎన్సీఈఆర్టీ కింద ఆ ఎడ్యుకేషన్ కింద చేసి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు లేదా బ్యాచిలర్స్ హానర్స్ డిగ్రీ ఇన్ ది కన్సర్న్ సబ్జెక్ట్ అని చెప్పేసి ఇచ్చారు ఆ పర్టిలర్ కన్సర్న్ సబ్జెక్ట్లో బ్యాచిలర్ ఆఫ్ హానర్స్ డిగ్రీ చేసి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ది కన్సర్న్ సబ్జెక్ట్ అని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించి పర్టికులర్ కన్సర్న్ సబ్జెక్ట్లో మీరు డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి అండ్ దీనితో పాటు ఇక్కడ మీరు సీటెట్ అనేది క్వాలిఫై ఉండాలని చెప్పేసి ఇక్కడ ఫర్ ఆల్ టీజీటీ పోస్టులకి సంబంధించి క్లియర్గా ఇచ్చారు అండ్ ఆల్ ఫర్ ఆల్ టీజీటీ పోస్టులకు వచ్చేసి సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ అనేది క్వాలిఫై అవ్వాలి అండ్ బీఈడి డిగ్రీ కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇంకా టీజీటీ మ్యూజిక్ టీచర్స్కి సంబంధించి ఆర్ట్ పీఈటీ టీచర్స్కి సంబంధించి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలతో పాటు ఆ పర్టికులర్ డిగ్రీ అనేది మ్యూజిక్లో కానీ ఆర్ట్ క్రాఫ్ట్లో కానీ ఫైన్ ఆర్ట్స్లో కానీ లేదా ఫిజికల్ ఎడ్యుకేషన్లో కానీ లైబ్రరీ సైన్స్ లాంటి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో మీరు కనుక డిగ్రీస్ చేసుకున్నట్లయితే ఈ స్పెషల్ కేటగిరీ కింద ఉన్నటువంటి ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఇంకా హాస్టల్ వార్డెన్ పోస్టులకి సంబంధించి కూడా పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి సో ఈ పోస్టులకి సంబంధించి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు లేదా ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అనేది ఎన్సీఈఆర్టీ కింద మీరు చేసుకున్నట్లయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు సో ఈ విధంగా మనకి క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు సో ఇది కూడా కలుపుకొని మీరు మీకు ఏజ్ లిమిట్ సరిపోకపోతే మీరు ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని ఆ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ఇంక ఈ పోస్టులకి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్కి విజయవాడ ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్గా ఇవ్వడం జరిగింది ఇంకా తెలంగాణ క్యాండిడేట్స్కి వచ్చేసి హైదరాబాద్ లొకేషన్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్గా ఇచ్చారు సో మీరు మీ సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు జాబ్ లొకేషన్ కూడా మనకి మన సొంత రాష్ట్రంలోనే ఉంటుంది ఈఎంఆర్ఎస్ఎస్ స్కూల్స్లో కాబట్టి రిక్రూట్మెంట్కి సంబంధించి హాస్టల్ అండ్ టీజీటీ పోస్టులకు మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేయండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్